ఏడు దశాబ్దాలుగా ఒక నిజాన్ని తెలుసుకోకుండా ఉన్న 130 కోట్ల మంది భారతీయులారా, ఈ సందేశం మీకోసమే. ఇప్పటికైనా మేల్కొనండి. ఎంతోమంది విదేశీయులు మన దేశ సంపదపై కన్నేసి దోచుకున్నారు. వారు నిరంతరం చేసిన దాడులు మన భారతదేశాన్ని బలహీనపరచలేకపోయాయి. డచ్చి, పోర్చుగీస్, ఫ్రెంచ్, బ్రిటిష్ వారు మన దేశంలో సంపద కోసం, ఆధిపత్యం కోసం పోటీ పడ్డారు. ఇందులో బ్రిటిష్ వారు పై చేయి సాధించి 2 శతాబ్దాల పాటు మన దేశంపై ఆధిపత్యం చెలాయించారు. ఎవ్వరూ దోచుకోని విధంగా బ్రిటిష్ పాలకులు మన దేశంలో ఉన్న విలువైన సంపదను దోచుకొని వారి దేశానికి తరలించారు. మన దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుప్పకూల్చారు. బ్రిటిషర్లు మన దేశ ప్రజలపై లెక్కలేనని పన్నులు వేశారు. కరువున్నా, తినడానికి తిండి లేక ఆకలి చావులతో చస్తున్నా మన దేశ ప్రజల్ని పన్నులు కట్టమని తీవ్రంగా హింసించారు. ఇదేం న్యాయమని ప్రశ్నించిన మన భారతీయులపై దాడులు చేశారు. స్త్రీలపై అత్యాచారాలు చేసి హత్యలు చేశారు. ఆనాటి ప్రజలకు స్వేచ్ఛ లేదు, సమానత్వము లేదు. భారతీయులు బానిసలుగానే ఉండాలి, బానిసలుగానే చావాలి అన్న సిద్ధాంతంతో అతి దారుణంగా పరిపాలించారు బ్రిటిష్ పాలకులు. సహనం కోల్పోయిన ఆనాటి 30 కోట్ల మంది భారతీయులు బ్రిటిష్ రాక్షస పాలకుల నుంచి భారత మాతకు విముక్తి కల్పించి కనీసం ముందు తరాల వారికైనా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో మన దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం కోసం వారు ఆస్తులమ్మి పోరాటంలోకి దిగారు. బ్రిటిష్ వారు లాఠీలతో చర్మం మూడేలా కొడుతున్నా, రక్తం పారుతున్నా, ఓ పక్క ప్రాణాలు కొనవూపిరితో ఉన్నా, మరో పక్క ప్రాణాలు పోతున్నా లెక్క చేయకుండా విజయమో వీర మరణమో అంటూ మన జాతీయ జెండా చేత పట్టుకొని బ్రిటిష్ రాక్షస పాలకుల లాఠీలకు, తూటాలకు, ఉరితాలకు 3,15,00,000 మంది భారతీయులు తమ ప్రాణాలను అర్పించి మన అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చారు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి మళ్ళీ ప్రపంచంలోనే 1 సంపన్న దేశంగా భారతదేశం వెలగాలని మన దేశ స్వాతంత్ర్య అమరవీరులు కలలు కన్నారు. మరి 7 దశాబ్దాల స్వతంత్ర భారతంలో ఏది, ఎక్కడ 3,15,00,000 మంది భారతదేశ స్వాతంత్ర్య అమరవీరుల ప్రాణత్యాగాలకు, ఆశయాలకు, వారి దేశ సేవకు గౌరవం, గుర్తింపు? కానీ నేడు మన దేశంలో కొంతమంది ప్రజల నుంచి విరాళాలు సేకరించి కొంతమంది రాజకీయ నాయకులకు, సినిమా హీరోలకు, హీరోయిన్లకు, అన్ని రంగాలలోని వ్యక్తులకు విగ్రహాలు, స్థూపాలు, గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నారు. ఫ్లెక్సీలు పెట్టి వారి జన్మదిన వేడుకలను, వర్ధంతులను ఘనంగా జరుపుతున్నారు. మరి మనకు స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు అవుతున్నా ఇప్పటి వరకు ఎందుకు 3,15,00,000 మంది భారతదేశ స్వాతంత్ర్య అమరవీరులకు ప్రతి గ్రామాన, పట్టణాన స్మారక స్థూపం నిర్మించలేకపోతున్నాం? మార్చి 23 నాటి భారతదేశ స్వాతంత్ర్య అమరవీరుల దినోత్సవాన్ని, ఏప్రిల్ 13 నాటి జలియన్వాలా బాగ్ అమరవీరుల దినోత్సవాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? మనమందరం ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పటికైనా మనమందరం మేల్కొందాం. దేశ స్వాతంత్ర్య అమరవీరులు మరణించిన స్థలాల నుంచి తీసుకువచ్చిన మట్టితో వినాయక చవితి, అలాగే ఇతర మతాల గుడి నిర్మాణాల కోసం ఎలాగైతే ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామో, అలాగే మన ఊరి ప్రజల నుంచి విరాళాలు సేకరించి మన ఊరిలో భారతదేశ స్వాతంత్ర్య అమరవీరుల స్మారక స్థూపం నిర్మిద్దాం. వారి స్మారక దినోత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం. 3,15,00,000 మంది దేశ స్వాతంత్ర్య అమరవీరుల ప్రాణత్యాగాల గురించి మన ఊరిలోని నేటి తరం వారికి, అలాగే ముందు తరాల వారికి తెలుసుకునే అవకాశం కల్పిద్దాం. వారిలో కూడా స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించి ప్రస్తుతం మనల్ని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని
పట్టి పీడిస్తున్న అనేక సమస్యలను నేటి తరం వారు తమ చదువుల్ని వృత్తులను చేసుకుంటూనే రూపమాపే విధంగా వారిలో దేశభక్తిని రగిలిద్దాం. ప్రపంచానికే విశ్వగురువైన మన భారతదేశ ప్రతిష్టను మరింత పెంపొందిద్దాం. మన భారతదేశంలోనే తయారైన స్వదేశీ వస్తువులను మన కోసం, మన కుటుంబం కోసం, మన దేశ బాగు కోసం రాజకీయాలకు అతీతంగా మనం, అలాగే ప్రతి భారతీయుడు డిజిటల్ లావాదేవీల ద్వారానే కొనుగోలు చేసి మన దేశంలో అవినీతిని, నల్లధనాన్ని పాతరేద్దాం. తద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా తయారు చేద్దాం. మన దేశంలో పేదరికమే కాదు, పిచ్చగాలను లేకుండా చేద్దాం. 3,15,00,000 మంది భారతదేశ స్వాతంత్ర్య అమరవీరుల కలల్ని నిజం చేద్దాం. వారికి నిజమైన వారసులం మనమే అని నిరూపించుకుందాం. ఉచితంగా అందజేస్తాం. మీరు మీ గ్రామంలో లేదా పట్టణంలో భారతదేశ స్వాతంత్ర్య అమరవీరుల స్మారక స్తూపం నిర్మించాలనుకుంటున్నారా? వారి ప్రాణత్యాగాలకు, ఆశయాలకు, వారి దేశభక్తికి మీరు మీ ఊరిలో గుర్తింపు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు నిర్మించే ఆ మహానుభావుల స్మారక స్తూపంలో భారతదేశ స్వాతంత్ర్య అమరవీరులు మరణించిన స్థలాల నుంచి తీసుకువచ్చిన మట్టిని కలపడానికి అంకుర్ మహాలంక సొసైటీ ఉచితంగా అందిస్తుంది. అవసరమైతే మీ ఊరిలో ప్రచారం చేసి మీరు నిర్మిస్తున్న భారతదేశ స్వాతంత్ర్య అమరవీరుల స్మారక స్తూప నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమంలో అంకుర్ మహాలంక సొసైటీ సభ్యులు పాల్గొంటారు. సంప్రదించండి. సహకారం అందించండి. ప్రజల్లో అవగాహన కోసం అంకుర్ మహాలంక సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఒకటి చొప్పున దేశంలో 29 రాష్ట్రాలలో, 7 కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 36 భారతదేశ స్వాతంత్ర్య అమరవీరుల స్మారక స్తూపాలను స్వాతంత్ర్య అమరవీరుల మట్టితో నిర్మించాలని సంకల్పించుకున్నాం. కావున ఇప్పటికైనా వారి ప్రాణత్యాగాలకు, ఆశయాలకు, వారి దేశసేవకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఇవ్వాల్సిందే. ప్రతి భారతీయుడిలోనూ దేశభక్తిని పెంపొందించాల్సిందే అని బలంగా కోరుకునే భారతీయుల్లారా, వారి స్మారక స్తూపాల నిర్మాణానికి అవసరమయ్యే స్టీలు, ఇటుక, ఇసుక, కంకర లేదా ఒక సంచి సిమెంటు, వీటిలో ఏదో ఒకటి ఇచ్చి ఈ మహాయజ్ఞంలో మీరు కూడా పాల్గొనే గొప్ప అవకాశాన్ని పొందండి. మా చిరునామా: ఈ సందేశాన్ని మీ తోటి వారికి పంపించి మేము చేస్తున్న ఈ పోరాటానికి మీరు మీ వంతు మద్దతు పలకండి. మీ సేనాపతి, వర్ధమాన సినీ నటుడు, యాడ్ ఫిలిమ్స్ దర్శకుడు, షార్ట్ ఫిలిమ్స్ కెమెరామెన్, నిర్మాత, దర్శకుడు, భారతదేశ స్వాతంత్ర్య అమరవీరుల స్మారక స్తూపాల ప్రచారకర్త. వందే మాతరం, మేరా భారత్ మహాన్, జై హిందూ.